నోరు పూసే రోగంలో కాళ్లలో మరియు ఇతర గాయాలు. ఇప్పుడు ఈ మందుని తయారు చేయడానికి కుప్పింటాకులు ఒక గుప్పెడు, వెల్లుల్లి 10 పాయలు, వేపాకులు ఒక గుప్పెడు, కొబ్బరి నూనె 500 మిల్లీలీటర్లు, పసుపు పౌడర్ 20 గ్రాములు, గోరింట ఆకులు ఒక గుప్పెడు, ఇంకా తులసాకులు ఒక గుప్పెడు, కర్పూరం ఇంకా సీతాఫల ఆకులు రాయడానికి అవసరం. ఈ మందుని తయారు చేయడానికి కొబ్బరి నూనెని వదిలేసి మిగిలిన అన్ని సామాగ్రిని దంచి పేస్ట్ చేయండి. ఇందులో 500 మిల్లీలీటర్ల కొబ్బరి లేదా నువ్వుల నూనెని కలిపి ఉడికించండి, ఇంకా చల్లపరచండి. ఇప్పుడు చూడండి ఈ మిశ్రణాన్ని ఎలా రాయాలో. అన్నిటికన్నా ముందు గాయాన్ని బాగా శుభ్రం చేయండి. ఇంకా ఈ మిశ్రణాన్ని గాయం పైన తిన్నగా లేదా పట్టీతో కట్టి రాయండి. అదే గాయంలో క్రిములు వస్తే అప్పుడు మొదటి రోజున కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాయండి, లేదంటే సీతాఫలం ఆకుల పేస్ట్ తయారు చేసి దాన్ని రాయండి.